మహిళ ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి ప్రియుడు మణికంఠ ఇంట్లోకి వెళ్ళాడు. ఆమెతో గొడవకి దిగాడు. వారి మధ్య మాటామాట పెరగడంతో ఇంట్లోని కత్తిపీటతో గొంతు కోసేశాడు. అరుపులు విని కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో ఉన్న శ్రావ్యను ఆసుపత్రికి తరలించారు. ఇంతకుముందు పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత విడాకులు అయినాయి ఆయనతో. ముస్లిం అబ్బాయితో ఒక పెళ్ళి అయింది, అది విడాకులు అయిపోయినాయి. అయిన తర్వాత మళ్ళీ వేరే అతను లవ్ చేసింది. అతను సడన్గా చేసి ఇప్పుడు ఆ ప్రేమ నిరాకరించింది. ఆమె నిరాకరించినందుకు అతను వచ్చి ఆమె ఎవరు లేని వాళ్ళమ్మ కూడా లేదు ఇంట్లో. వాళ్ళమ్మ జాబ్కి వెళ్ళింది, ఈమె ఒకతే ఉన్నది. ఈమె కూడా ఒక గంట అయితే ఆఫీస్కి వెళ్తే అంత లోపలిని ఇతను వచ్చేసి డోర్ పెట్టేసి ఆమె కత్తిపీటతోటి ఆమె పైన కూర్చొని ఆమె కళ్ళ మీద పొడవడం గొంతు కోయడం జరిగింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో తీసుకెళ్ళి. ఇట్లా ఎన్ని గంటలకు జరిగింది? ఇంకా 9 గంటలకు జరిగింది. అంటే అరుపులు ఏమైనా వినిపించాయా? ఇంట్లో అరుపులు వినిపిస్తే మేమే వెళ్ళినాం. వెళ్ళి కిటికీ ఇరగొడితే అద్దం ఉండేది, ఆ గ్లాస్ బ్రేక్ చేసినాం. పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. వచ్చే వల్ల ఆమె బై ఛాన్స్ ప్రాణాపాయంతో కొంచెం బతికింది. ఆమె ఇంకేం కాలేదు. ఆమె ప్రస్తుతానికి హాస్పిటల్ తీసుకున్నాం. ఇంతకుముందు పెళ్లి మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చిత్రీనాకలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని మహిళపై కత్తితో దాడి చేశాడు ప్రియుడు. ప్రియురాలి గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళకు గతంలో ఒక వివాహం కూడా అయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆమె భర్త నుంచి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో మహిళపై ప్రియుడు దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సుజాత ఆ ఘటనా స్థల దగ్గర నుంచి ఉన్నారు, లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత చెప్పండి, అసలు ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఆమె బంధువులు ఎవరైనా స్పందించారా, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనం చిత్రీనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రావ్య ఇంటి వద్ద ఉన్నాము. తనకి గతంలోనే 2019లోనే పెళ్ళైనట్లు తెలుస్తుంది. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా భర్తకు దూరంగా ఉంటుంది. డివోర్స్ కూడా అప్లై చేసింది. మొదట లవ్ మ్యారేజ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే శ్రావ్య రోజులాగే అటు జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చినటువంటి టైంలో ముందుగానే మణికంఠ, వాళ్ళ బంధువు అయినటువంటి మణికంఠ, గత కొన్ని నెలల నుంచి కూడా పెళ్లి చేసుకుందాము ఇద్దరిమి అని చెప్పేసి వేధిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తను పూర్తిగా రిజెక్ట్ చేసింది శ్రావ్య. రీసెంట్గానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే ఎందుకంటే శ్రావ్య తన తల్లితోనే నివాసం ఉంటుంది, అప్పుడు వాళ్ళ అమ్మగారికి చెప్పినా కూడా సరే అని చెప్పేసి ఈ విధంగా గొడవలు అవుతున్నాయని కొంతమేరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈరోజు శ్రావ్య కంటే ముందుగానే, అంటే ఎప్పుడైతే శ్రావ్య అమ్మ ఇంట్లో నుంచి ఉద్యోగం కొరకు బయటకు వెళ్ళిందో అప్పుడు ముందుగానే ఇంట్లోకి వచ్చి అటు మణికంఠ ఇదే ఇంట్లో ఉన్నాడు. అయితే శ్రావ్య జిమ్కి వెళ్ళొచ్చి లోపలికి వచ్చేసరికి మణికంఠని చూసి ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఈ టైంలో వచ్చావు అని అడిగితే మాట్లాడాలి అని చెప్పేసి మొదట కూర్చొని మాట్లాడారు. ఇద్దరు మధ్య కూడా తీవ్రంగా వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మణికంఠ, నువ్వు ఎవరితోనో చాట్ చేస్తున్నావు, అదేవిధంగా మరొకరితో రిలేషన్లో ఉంటున్నావు, నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి శ్రావ్యాన్ని ఫోర్స్ చేశాడు. కానీ శ్రావ్య ఎక్కడ కూడా ఒప్పుకోలేదు, నాకు మొదటి నుంచి కూడా నువ్వు అంటే ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను అని తిరస్కరించినప్పుడే అక్కడ ఉన్నటువంటి కిచెన్లోకి వెళ్ళి కొన్ని వస్తువులను కింద పడేసి తర్వాత తీవ్రంగా వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి కత్తిపీట ఏదైతే ఉంటుందో ఆ కత్తిపీటతో శ్రావ్య మీద దాడి చేయడానికి పూర్తిగా ప్రయత్నించాడు. ప్రయత్నించినప్పుడు శ్రావ్య తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వదలకుండా శ్రావ్య మీద కూర్చొని గొంతు మీద కత్తిపీట పెట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి లేదంటే చంపేస్తాను అని చెప్తున్నప్పుడు శ్రావ్య గట్టిగా అరవడంతో అప్పుడే 9 గంటల ప్రాంతంలో ఇంటి యజమాని ఉద్యోగం జాబ్కి వెళ్తున్నటువంటి సమయంలో గట్టిగా అరుపులు వినిపించడంతో డోర్ కొట్టాడు. కానీ డోర్ నుంచి వింటుంటే కేవలం శబ్దాలే వినిపిస్తున్నాయి. అయితే వెంటనే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ఉన్నటువంటి విండో ఏదైతే ఇటు శ్రావ్య ఇంటికి సంబంధించినటువంటి విండో ఉందో విండో నుంచి చూసే ప్రయత్నం చూశాడు. ఎందుకంటే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూపించవచ్చు, ఈ విండోలో నుంచి కానీ చూస్తే లోపల వ్యక్తులు ఎవరూ కూడా మనకి కనిపించరు, కేవలం శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ సమయంలో ఈ విండోకి సంబంధించినటువంటి గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్
చేసి గ్లాసుని పూర్తిగా బ్రేక్ చేయంగానే అక్కడ ఉన్నటువంటి పాల ప్యాకెట్ మనకి కింద పడినటువంటి పాల ప్యాకెట్ కూడా కనిపిస్తుంది. అప్పుడే అటు మణికంఠ అక్కడే ఉండి తన మీద దాడి చేయడానికి అటు కిచెన్ నుంచి కూడా కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చాడు. అటు మణికంఠ కూడా చేతిని కత్తితో కోసుకున్నాడు. తర్వాత శ్రావ్య మీద దాడి చేయబోయాడు. ఆ అరుపులు విన్నటువంటి ఈ ఇంటి యజమాని ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్లోకి కంప్లైంట్ అంటే 100కి కాల్ చేయగానే అటు పోలీసులు వెంటనే, ఎందుకంటే శ్రావ్య ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి ఆ ఇంటికి సంబంధించినటువంటి డోర్ని అంతా కూడా ఆ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అటు ఆ మణికంఠని అదుపులోకి తీసుకున్నారు. శ్రావ్యాని దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం అయితే మాత్రము ఆ శ్రావ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. అటు కంటి మీద ఎక్కువగా కూడా గాయమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంటి మొత్తాన్ని కూడా మొత్తం ఎక్కడికక్కడ వస్తువులను కింద పడేసి దాదాపు 2-3 గంటల పాటు ఇద్దరి మధ్య కూడా గొడవ చోటు చేసుకుంది. గతంలో శ్రావ్య తనకి వద్దు, నేను ఎలాంటి రిలేషన్స్ ఉండను, ఇప్పటికే గతంలో లవ్ మ్యారేజ్ అయింది నాకు, అదే బ్రేక్ అయిపోయింది, డివోర్స్కి అప్లై చేశాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నప్పటికీ